నెల్లూరు వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పార్టీలోని ఇరు వర్గాలు భౌతిక దాడుల దాకా వెళ్ళడం కలకలం రేపుతుంది. ఇద్దరు లీడర్ల మధ్య ఆధిపత్య పోరు కార్యకర్తలను కలవరపెడుతుంది. నెల్లూరు వైసీపీలో గత కొంతకాలంగా వైసీపీ శ్రేణులను భయపెడుతున్న బాబాయి అబ్బాయి విభేదాలపై స్పెషల్ ఫోకస్. నెల్లూరు వైసీపీలో ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతుంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన సొంత బాబాయ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ల చాలా కాలం నుంచి ఉన్న విభేదాలు ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే రూప్ కుమార్ ముఖ్య అనుచరుడు ముస్లిం మైనారిటీ నేత అబ్దుల్ హజీపై హత్య యత్నం జరిగింది. గాయపడిన అనుచరుడిని పరామర్శించిన రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడిన మైనారిటీ నేత హజీపై హత్యాయత్నం చేయడం దారుణమన్నారు రూప్ కుమార్ యాదవ్. తనతో ఉన్నారనే కక్షతోనే అనిల్ కుమార్ పార్టీ నేతలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కోసం పనిచేసిన వాళ్ల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవుళ్లు పనిచేసి గెలిపిస్తే మాపైనే దాడులు చేయిస్తావా అని నిలదీశారు. రాజకీయంగానే పోరాటం చేసే తప్ప భౌతిక దాడులు చేసిన సందర్భం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు. బహుశా వాళ్ళకి తెలుసు, చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. అంతకి 10 రెట్లు చేయించగలుగుతాం. కానీ మాకు పార్టీ దిశానిర్దేశం చేసింది, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులం. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఏది మేము చెయ్యం. మేము గనక తిరిగి రిటాలియేషన్ మొదలు పెడితే తట్టుకోలేవు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్తూ, మోసపు మాటలు చెప్తూ కాదు, నికార్సుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం మేమందరం కూడా. పార్టీ కోసం పార్టీ పురుడు పోసినప్పటి నుంచి ఏమిటి ఈరోజు హాజీ చేసిన అన్యాయం? 10 మంది చిల్లర నాయకులకి డబ్బులిచ్చి, కిరాయి మూకలకి డబ్బులిచ్చి చేయించడం పెద్ద గొప్పతనం అని మాత్రం అనిపించుకోదు. బాధితుడు ఎమ్మెల్యే పేరు చెప్తే ఎమ్మెల్యేనే, అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాలు నేను ఇప్పుడు ఆరోపించినన్నీ ఎవరు చేయించారో నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరోవైపు డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నగరంలో ఏం జరిగినా తనను బాధ్యుణ్ణి చేయడం రూప్ కుమార్ కు అలవాటుగా మారిందన్నారు. ఎవరెవరో కొట్టుకుంటే తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఇంకోసారి తనపై విమర్శలు చేస్తే ఊరుకోనని ఆయన హెచ్చరించారు. కూర్చోబెట్టిన పేరు చెప్పిస్తాలు చెప్పేసి అనిల్ మీద బురద ఏం పనులని, మంచిది కాదు ఎవరికి కూడా. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజంగా రాజకీయాలు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చారు, వచ్చింది కష్టపడ్డం వచ్చింది. అది ఇదేమి నాకేమి దేవుడు తీసుకే, ఏదో రోజు అందరూ రాజకీయాలు పెట్టుకుని 30-40 సంవత్సరాలు లేడం ఊరేగం. కానీ ఇదే పనిగా పెట్టుకొని ప్రశ్నల్లోకి వచ్చి ఊరుకునే మాట మాటికి వచ్చి నీ అంత చూస్తావు, నీది చూస్తావు, నీ అనువు నువ్వు తెలుసు, ఏంది ఏంది చెప్తున్నా. తేడా వచ్చింది మా ఇంకొకసారి కానీ నువ్వు కాదు వార్నింగ్ ఇచ్చేది. ఇప్పుడు దాకా నేను ఏ రోజు ప్రెస్లో మాట్లాడలా, ఇప్పుడు దాకా మాట్లాడలా, ఇంకొకసారి ఏదీ లేకుండా కానీ మాట్లాడితే పైన నుంచి కింద దాకా ఒలిచేస్తానని చెప్తున్నా. జగన్ సర్కార్లో కీలక మంత్రులుగా పనిచేసిన వాళ్లలో ఒకరు అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జగన్ ని, వైసీపీని ఎవరేమన్నా ఆయన నోటి నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తాయి. అలాంటి అనిల్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోతున్నారా అన్న ప్రశ్న నెల్లూరు జిల్లాలో అందరి నోటా వినిపిస్తుంది. అనిల్ కి వరుసకి బాబాయ్ అయ్యే రూప్ కుమార్ యాదవ్ దూరం అవ్వడానికి అనేక కారణాలున్నాయి. రూప్ కుమార్ యాదవ్ అనిల్ కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు ఒకే వయసు కలిగి వీళ్ళిద్దరూ తొలినాళ్లలో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో అనిల్ తండ్రి మరణించడంతో ఆనం వివేకానందరెడ్డి అనిల్ కి టికెట్ ఇచ్చి కౌన్సిలర్ ని చేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్.
కౌన్సిలర్ నుంచి మంత్రి అయ్యే వరకు అనిల్ కుమార్ యాదవ్ వెన్నంటే ఉన్నారు రూప్ కుమార్ యాదవ్. అనిల్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా అంతా తానే నిలిచారు. నగరంలో యువత అనిల్ కుమార్ వెనక నడిచేలా చేయడంలో ఆయనది కీలక పాత్ర. అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో ఎవరు కలవాలన్నా ఏ పని చేయాలన్నా ముందుగా రూప్ ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అయితే కొద్ది నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పెన్నా నది ఆనకట్ట కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని పొలిటికల్ టాక్. అక్కడి నుంచి రూప్ యాదవ్ అనిల్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా గమనించిన పార్టీ అధిష్టానం వీరిపై ఫోకస్ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు సిటీ ఎక్కడ చేజారిపోతుందో అనే భయంతో విభేదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లను ఒకటి చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. కొద్ది రోజుల క్రితం కావాలని బహిరంగ సభకు వచ్చిన సమయంలో సీఎం జగన్ అనిల్ కుమార్, రూప్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిద్దరినీ దగ్గరికి తీసుకుని చేతిలో చేయి వేసి కలిపారు. అయితే అప్పుడు చేతులు మాత్రమే కలిసాయి తప్ప వారి మధ్య వైరం మసిలిపోలేదని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు నేతలు విభేదాలు వీడి కలిసి పనిచేయాలని సూచించారు. 2024 నెల్లూరు సిటీలో వైసీపీ జెండా ఎగురవేయాల్సిన బాధ్యత నీదేనంటూ రూప్ తో అన్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే తమ ప్రియతమ నాయకులు ఇద్దరు కలుసుకున్న ఆనందం నెల్లూరు వైసీపీ శ్రేణుల్లో ఎంతో కాలం నిలవలేదు. కేవలం సీఎం జగన్ ఎదుట కలిసినట్టుగా ఉన్న అనిల్ కుమార్, రూప్ యాదవ్ ఆ మరుక్షణం నుంచే ఎడమొహం పెడమొహంగా ఉండడం కొనసాగించారు. చిన్న చిన్నగా మొదలైన విభేదాలు కుటుంబ కలహాల, వ్యక్తిగత విభేదాల, ఆర్థిక లావాదేవీల వరకు చేరినట్లు తెలుస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ ఫోకస్.